బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. కొన్ని వందల సినిమాలకు ఎడిటర్ గా పనిచేసిన గౌతమ్ రాజు కన్నుమూశారు. కొన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో తుది శ్వాస విడిచారు. 40 ఏళ్ల కెరియర్ లో 800 చిత్రాలకు పైగా ఎడిటర్ గా పనిచేసిన ఆయన తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాలకు ఎడిటర్ గా చేశారు. ఇటీవల కాలంలో ఖైదీ నెంబర్ 150, గబ్బర్ సింగ్, కాటమరాయుడు, కిక్కో రేసుగుర్రం, గోపాల గోపాల వంటి హిట్ సినిమాలకు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. 1982లో దేఖ భర్ రక్ నజర్ అనే సినిమాతో ఎడిటింగ్ కెరియర్ ను ప్రారంభించారు. ఇండస్ట్రీలో అత్యుత్తమ ఎడిటర్ గా పేరు సంపాదించుకున్నారు. అది సినిమా ఎడిటింగ్ కు గాను 2002లో నంది అవార్డు అందుకున్నారు.